हेलो एवरीवन, वेलकम टू द चैनल अड्डा 3.0। किंदुन एर्र बटन नी इंका नरकेकपोते त्वरगा नरकेसेयंडी। सो इप्पुडु मनं याक्चुअल गा एवरेजेस चेसुकुंटुन्नाम काबट्टि इदि मन एवरेजेस थर्ड पार्ट। इंदुलो मीकु 4 क्वेश्चन्स चेयिंचबोतुन्नानु। सो फस्ट क्वेश्चन वच्चेसि याक्चुअल गा मीरु 2 कॉन्सेप्ट्स चेप्पानु नेनु मीकु, 3 कॉन्सेप्ट्स चेप्पानु। कॉन्सेप्ट्स मोत्तं नेर्चुकोंडि, नेर्चुकुंटे मात्रं इदि फ्रीगा ईजीगा चेसुकोवच्चु। सो फस्ट क्वेश्चन वच्चेसि चदुवुतुन्नानु चूडंडि। First question వచ్చేసి, an average salary of a family of 5 members is 25,000 rupees. If the family loses a person who earns 45,000 rupees, what will be the average salary of family? So కొత్త ఎవరేజ్ అడుగుతున్నాడు కాబట్టి మనం డైరెక్ట్ గా ఆన్సర్ చేసుకుందాం చూడండి. సో క్వశ్చన్ లో ఇచ్చిన కండిషన్ ఏంటి? క్వశ్చన్ లో ఇచ్చిన కండిషన్ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్ ఉన్నారండి. ఫ్యామిలీలో వచ్చేసి 5 మెంబర్స్ ఉన్నారు. సో ఆ 5 మెంబర్స్ యావరేజ్ శాలరీ ఎంత? ఆ 5 మెంబర్స్ యావరేజ్ శాలరీ వచ్చేసి 25,000 రూపీస్ అన్నమాట. క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్. సో దాని తర్వాత ఏమంటున్నాడు, ఒక పర్సన్ అనేది ఫ్యామిలీ నుండి వెళ్ళిపోతున్నాడు బయటికి. ఫ్యామిలీ ఒక పర్సన్ని లూజ్ అయిపోతుంది అన్నమాట. సో ఆ పర్సన్ వెళ్ళిపోతే, ఒక పర్సన్ అనేది వెళ్ళిపోతే యావరేజ్ శాలరీ, నెక్స్ట్ వచ్చిన యావరేజ్ శాలరీ ఎంత అనేది అడుగుతున్నాడు. సో ఈ పర్సన్ వెళ్తూ వెళ్తూ ఏం చేస్తున్నాడు, 45,000 రూపీస్ అనేది తనతో పాటు తీసుకెళ్ళిపోతున్నాడు అనమాట. 45,000 రూపీస్ ఏం చేస్తున్నాడు, తనతో పాటు తీసుకెళ్ళిపోతున్నాడు. 45,000 రూపీస్ తీసుకెళ్తూ ఎంత ఎక్కువగా తీసుకెళ్తున్నాడు చూడండి. ఫస్ట్ యావరేజ్ శాలరీ ఎంత ఉంది? 25. ఎంతగా ఎక్కువగా తీసుకోపోతున్నాడు? 20,000 రూపీస్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నాడు. ఇతని కండిషన్లో ప్లస్ 20,000 అనేది ఎక్స్ట్రాగా బయటికి వెళ్ళిపోతుంది. అదే ప్రకారంగా ఫ్యామిలీని కనుక చూసుకున్నట్టయితే ఫ్యామిలీలో మిగిలింది ఎంత? 24 మెంబర్స్ అనేది మిగిలారు. సో వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మైనస్ 20,000 అనేది బర్డెన్ పడుతుంది అన్నమాట. ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మైనస్ 20,000 అనేది బర్డెన్ పడుతుంది అన్నమాట. సో మైనస్ 20,000 ఎంతమంది పైన పడుతుంది? 4 మెంబర్స్ పైన పడుతుంది. సో ఇది ఈ 20,000 అనేది డివైడెడ్ బై 4 చేసుకుంటే కనుక మనకి తలకు ఎంత బర్డెన్ పడుతుంది అనేది వస్తుంది. సో తలకు ఎంత బర్డెన్ పడుతుంది అండి? 5,000 రూపీస్ అనేది బర్డెన్ పడుతుంది. 5,000 రూపీస్ అనేది బర్డెన్ పడుతుంది. ఈ 5,000 రూపీస్ని యావరేజ్లో నుంచి కనుక మైనస్ చేసినట్టయితే మనకి కొత్త యావరేజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఫ్యామిలీలో మిగిలింది ఎంతమంది? కొత్త యావరేజ్ ఏంటి? కొత్త యావరేజ్ వచ్చేసి 25,000 మైనస్ 5,000 కనుక చేసుకున్నట్టయితే వచ్చిన ఆన్సర్ ఎంత? 20,000 రూపీస్ అనేది కొత్త యావరేజ్ అన్నమాట. యాక్చువల్గా ఇవన్నీ చేసే అవసరం లేదు, ఇవన్నీ డైరెక్ట్గా మైండ్లో అయిపోతాయి. ప్రతి ఒక్క కాన్సెప్ట్ నేను మీకు డైరెక్ట్ మైండ్లో అయ్యేటట్టే చేస్తున్నాను. సో మీరు కాన్సెప్ట్స్ అనేవి క్లియర్ చేసుకుంటే మాత్రం మీరు ఈజీగా ఎగ్జామ్ని క్రాక్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మన సెకండ్ క్వశ్చన్ అండి. వాడికి ఇవాళ సెకండ్ క్వశ్చన్ చదువుతున్నాను చూడండి. అన్ యావరేజ్ శాలరీ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఈజ్ 25,000 of 5 members. An average salary of a 5 member family is 25,000 rupees. If a person is added to the family, the average salary becomes 28,000. Then what must be the salary of the added person? యాడ్ అయిన పర్సన్ శాలరీ ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్ మీరు రాసుకోవాలి. రాసుకుంటే మీకు ఈజీగా మళ్ళీ ఇంకొకసారి ప్రిపేర్ అవడానికి అవకాశం ఉంటుంది. మీరు బాధపడని అవసరం లేదు. ఈసారి ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఈజీగా క్రాక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్ఆర్బిలో ఆల్రెడీ చాలా ఈజీ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడండి. సో ఇక్కడ ఈ క్వశ్చన్ని క్రాక్ చేద్దాం చూడండి. సో క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్ ఏంటి? ఒక ఫ్యామిలీలో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు. ఆ 5 మెంబర్స్ యావరేజ్ శాలరీ వచ్చేసి ఎంత అంటున్నాడు అండి? ఆ ఫ్యామిలీ 5 యావరేజ్ శాలరీ వచ్చేసి 25,000 రూపీస్ అంటున్నాడు, రైట్? ఆ ఫ్యామిలీలోకి ఇంకో వ్యక్తిని కనుక యాడ్ చేసినట్టయితే ఇంకో వ్యక్తిని యాడ్ చేస్తే శాలరీలో ఎంత ఇంక్రిమెంట్ వస్తుంది? ప్లస్ 3,000 ఇంక్రిమెంట్ వస్తుంది. యావరేజ్ శాలరీ ఎంత అయిపోతుంది అంటున్నాడు చూడండి. యావరేజ్ శాలరీ వచ్చేసి 28,000 అవుతుంది. ఎప్పుడు యాడ్ అయినప్పుడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? టోటల్గా 6 మెంబర్స్ ఉన్నారు. సో 6 మెంబర్స్ అయినప్పుడు యావరేజ్ ఎంత వస్తుంది? 28,000 అన్న యావరేజ్ వస్తుంది, రైట్? 28,000 అన్న యావరేజ్ వస్తుంది. ఈ యావరేజ్లో కనుక మీరు డిఫరెన్స్ కనుక చూసుకున్నట్టయితే
ప్లస్ 3000 అవుతుంది రైట్ సో ఈ ప్లస్ 3000 ఏంటి ఈ ప్లస్ 3000 అన్నది కేక్ అన్నమాట ఇంట్లోకి ఎంత ఎక్కువ వస్తున్నాయి 3000 రూపీస్ ఎక్కువ వస్తున్నాయి 3000 రూపీస్ యావరేజ్లో ఎక్కువ వస్తున్నాయి ఇంట్లోకి కాదు సో ఇంట్లోకి ఎంత ఎక్కువ రావాలి ఒకసారి చూసుకోండి ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఇంట్లో 6 మెంబర్స్ అయిపోయారు సో ఈ 6 మెంబర్స్కి తలకు 3000 ఎక్స్ట్రా వచ్చిందన్నమాట సో తలకు 3000 ఎక్స్ట్రా వస్తే తలకు 3000 ఎక్స్ట్రా వస్తే 6 మెంబర్స్కి టోటల్ ఎంత అయిపోయింది సో 6 × 3000 రైట్ తలకు 3000 ఎక్కువ పెరిగినప్పుడు సో టోటల్గా ఎంత అయిపోయింది 6 × 3000 అయిపోయింది అన్నమాట 6 × 3000 ఎంత అయిపోయిందండి 18000 6 × 3000 ఎంత అయిపోయిందండి 18000 అన్నమాట సో ఈ 18000 ఎవరు తీసుకొచ్చారు 18000 అనేది ఏంటి 18000 అనేది కేక్ వచ్చిందన్నమాట ఇంట్లో ఇంతకుముందు క్వశ్చన్లు ఏమైంది బర్డెన్ అయిపోయింది ఇప్పుడు ఏమవుతుంది ఇంట్లోకి కేక్ వస్తుంది సో ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి హ్యాపీనా సారా సో ఒక ప్రకారంగా ఎకనామికల్ కండిషన్స్లో చూసుకుంటే మాత్రం ఫ్యామిలీ మాత్రం వెరీ హ్యాపీ ఈ కండిషన్లో సో కేక్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి 3000 రూపీస్ అనేది ఏమైంది ఇంక్రిమెంట్ వచ్చేసింది సో ఈ 18000 ఎవరు తీసుకొచ్చారు ఇంకో పర్సన్ ఏ పర్సన్ అయితే యాడ్ అయ్యాడో ఇంట్లోకి అతను 18000 ఎక్కువ తీసుకొచ్చాడు దేన్ అంటే ఏ అమౌంట్ కన్నా ఎక్కువ తీసుకొచ్చాడు 25000 కన్నా 25000 కన్నా 18000 రూపీస్ అనేవి ఎక్స్ట్రా తీసుకొచ్చాడు అన్నమాట సో రెండు కలిపితే ఎంత అవుతున్నాయి చూడండి వచ్చేసి 25000 ప్లస్ సో శాలరీ ఆఫ్ పర్సన్ వచ్చేసి ఎంత అవుతుంది చూడండి 25 ప్లస్ 18000 5 + 13 43000 రూపీస్ శాలరీ అన్నమాట తనది తన శాలరీ ఎంత 43000 రూపీస్ అన్న శాలరీ అన్నమాట తను సంపాదించే శాలరీ వచ్చేసి 43000 రూపీస్ అనేది రైట్ ఆన్సర్ ఇది వచ్చేసి మన థర్డ్ క్వశ్చన్ ఇవాటి థర్డ్ క్వశ్చన్ చదువుతున్నాను చూడండి అండ్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ అండ్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 4 మెంబర్స్ ఈజ్ 42 ఇయర్స్ వెన్ ఎ పర్సన్ ఆఫ్ 67 ఇయర్స్ వెన్ ఎ పర్సన్ ఆఫ్ 67 ఇయర్స్ ఓల్డ్ జాయిన్ ద ఫ్యామిలీ వాట్ విల్ బీ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఫ్యామిలీ నౌ సో ఇక్కడ వచ్చేసి ఇచ్చిన కండిషన్స్ చూస్తున్నాం ఒక ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు 4 మెంబర్స్ అనేది ఉన్నారు 4 మెంబర్స్ అనేది ఒక ఫ్యామిలీలో ఉన్నారు సో వాళ్ళ యావరేజ్ ఎంత వాళ్ళ యావరేజ్ ఏజ్ వచ్చేసి 42 ఇయర్స్ అంటున్నాడు అంటే 42 ఇయర్స్ అంటున్నాడు సో ఈ కండిషన్లో ఏమంటున్నాడు అంటే ఆల్రెడీ 4 మెంబర్స్ ఉన్నారు కాకపోతే ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడంటే ఒక వ్యక్తి యాడ్ అవుతున్నాడు అనమాట సో ఆ వ్యక్తి ఏజ్ వచ్చేసి 67 ఏజ్ అనమాట 67 ఇయర్స్ సో ఆ వ్యక్తి యాడ్ అవుతున్నాడు ఆల్రెడీ సో ఇక్కడ చూడండి యావరేజ్కి ఇంకా అతని ఏజ్కి ఫస్ట్ కంపారిజన్ చేసుకోండి తను ఎంత ఎక్కువగా తీసుకొస్తున్నాడు ఇంట్లోకి ఎంటర్ కావాలంటే మినిమంగా 42 ఏజ్ అనేది ఉండాలి సో 42 ఏజ్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇంట్లోకి ఏమొస్తుంది ఇంట్లోకి ఆల్రెడీ కేక్ వస్తుంది సో ఇక్కడ 42 కన్నా ఎంతగా ఎక్కువ తీసుకొస్తున్నాడు చూడండి ఒకసారి మైనస్ చేసుకొని చూసుకోండి సో టోటల్గా ప్లస్ 25 అనేది తీసుకొస్తున్నాడు సో ఇన్ దిస్ కండిషన్ ఆల్సో ఫ్యామిలీ ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ బికాస్ దే ఆర్ గోయింగ్ టు గెట్ వాళ్ళకి ఏమొస్తున్నాయంటే ఏజ్ అనేది 5-5గా వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు అన్నమాట సో ఈ ఏజ్ అనేది 25 అనేది ప్లస్ అవుతుంది ఫ్యామిలీలో సో ఈ కేక్ అనేది ఎవరైనా బయట నుండి కేక్ తీసుకొస్తే ఏం చేస్తారు వాళ్ళందరూ పంచుకుంటారు అన్నమాట సో ఇప్పుడు టోటల్గా ఇతను యాడ్ అయిపోయాడు కాబట్టి ఇతను యాడ్ అయిపోతే ఎంతమంది అయిపోతున్నారు ఫ్యామిలీలో 5 మెంబర్స్ అవుతున్నారు సో ఈ 5 మెంబర్స్ యాడ్ అయ్యారు కాబట్టి కేక్ అనేది ఎంతమందిలో డిస్ట్రిబ్యూట్ అవ్వాలి ఈ కేక్ అనేది 5 మెంబర్స్లో డిస్ట్రిబ్యూట్ అవ్వాలి సో 5 మెంబర్స్లో డిస్ట్రిబ్యూట్ కనుక చేసినట్టయితే 5 మెంబర్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక్కొక్కరికి ఎంత వెళ్ళిందండి ఒక్కొక్కరికి వచ్చేసి 5 ఇయర్స్ అనేది పెరిగింది సో ఇక్కడ టోటల్గా న్యూ యావరేజ్ ఏమైపోతుందంటే 42 ప్లస్ 5
42 ప్లస్ 5 గనుక చేసుకున్నట్లయితే మన న్యూ యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ అన్నమాట. సో ఇది డైరెక్ట్గా ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి, డైరెక్ట్గా మైండ్లో చేయడానికి ట్రై చేయండి ఒకసారి. ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నారు, ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ ఎంత 42, ఇది పక్కన పెట్టేసేయండి. ఒక అతను యాడ్ అవుతున్నాడు, అతని ఏజ్ ఎంత 67. సో అతని ఏజ్ని ఫ్యామిలీ ఏజ్ని సారీ యావరేజ్ ఏజ్ని రెండు కంపేర్ చేసుకోండి. అతను ఏం చేస్తున్నాడు, తక్కువ చేస్తున్నాడో ఎక్కువ చేస్తున్నాడో చూసుకోండి, కానీ ఒకసారి కంపేర్ చేసుకోండి. అతని ఏజ్ యావరేజ్ ఏజ్ కన్నా ఎక్కువగా ఉంది, ఎంత 25. సో 25 అనేది కేక్ కాబట్టి అందరిలో డిస్ట్రిబ్యూట్ కావాలి. బాధ బర్డెన్ వచ్చినా కానీ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, కేక్ వచ్చినా కానీ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. సో ఎంత డిస్ట్రిబ్యూట్ అవుతుందండి, 25 అనేది ఎక్కువ ఉంది కాబట్టి 25 అనేది డిస్ట్రిబ్యూట్ కావాలి. సో ఎంతమందిలో డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, ఒకటి వచ్చాడు కాబట్టి ఎంత అయిపోయారు, టోటల్ 5 మెంబర్స్ అయిపోయారు. సో 5 మెంబర్స్లో డిస్ట్రిబ్యూట్ అవ్వాలి కాబట్టి తలకు ఎంత వస్తుంది, తలకు వచ్చేది 5 అనేది పెరుగుతుందన్నమాట, తగ్గటం లేదు. ఇక్కడ కేక్ వచ్చింది కాబట్టి పెరుగుతున్నా, బర్డెన్ వస్తే తగ్గిపోయేది. సో కేక్ వచ్చింది కాబట్టి పెరుగుతుంది కాబట్టి 42లో ప్లస్ 5 చేసుకుంటే మనకు వచ్చేది న్యూ యావరేజ్ అన్నమాట. సో మీరు ఈ విధంగా చేసుకుంటే మాత్రం మీరు డైరెక్ట్గా ఆన్సర్ స్టిక్ చేసుకునే అవకాశం ఉంటుందన్న. ఇది వచ్చేసి మన లాస్ట్ క్వశ్చన్ అండి, వాటి లాస్ట్ క్వశ్చన్ చదువుతున్నాను చూడండి. అన్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ 5 మెంబర్స్ ఫ్యామిలీ, అన్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ 5 మెంబర్స్ ఫ్యామిలీ ఈజ్ 54. వెన్ ఏ పర్సన్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఏజ్డ్ 74 ఇయర్స్ లీవ్స్ ద హోమ్ అండ్ రైట్ దెన్ వన్ మ్యాన్ ఏజ్డ్ 59 ఇయర్స్ ఓల్డ్ జాయిన్స్ ద ఫ్యామిలీ, వాట్ విల్ బీ ద ఏజ్ ఆఫ్ ద ఫ్యామిలీ? సో ఇక్కడ కండిషన్ ఏంటి, ఒక అతను వెళ్ళిపోతున్నాడు, ఇంకొక అతను జాయిన్ అవుతున్నాడు. ఇంతవరకు మనం ఏం చేసుకున్నాము, ఒక అతను వెళ్ళిపోవడం లేకపోతే ఒక అతను జాయిన్ అవ్వడం. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో మాత్రం వెళ్ళిపోవడం అండ్ జాయినింగ్ కాన్సెప్ట్ కాబట్టి సో చాలా జాగ్రత్తగా వినాలి ఒకసారి మీరు. సో క్వశ్చన్ ఏంటంటే చూడండి, క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్ ఏంటి, ఒక ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ ఏజ్ వచ్చేసి ఎంత అంటున్నాడు, 54 అంటున్నాడు, రైట్? వాళ్ళ యావరేజ్ ఏజ్ వచ్చేసి 54 ఇయర్స్ అంటున్నాడు. సో ఈ యావరేజ్ ఏజ్ వచ్చేసి 54 కాబట్టి ఒక అతను, ఇంకో కండిషన్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, ఒక అతను 74 ఇయర్స్, ఒక అతనికి 74 ఇయర్స్ ఉన్నాయి. తను ఏం చేశాడంటే తన ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు అన్నమాట, తను ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు, రైట్? సో అతని ఏజ్ ఎంత, 74 ఇయర్స్ అన్నమాట, అతని ఏజ్ వచ్చేసి 74 ఇయర్స్. సో ఇక్కడ చూసుకోండి, తను వెళ్తూ ఎంత ఎక్కువగా తీసుకుపోతున్నాడు, తను వెళ్ళిపోతూ ప్లస్ 20 తీసుకుపోతున్నాడు అనమాట తనతో పాటు. తన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాత్రం ప్లస్ 20. ఇక ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుందాం, ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుంది, ఇక్కడ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో మైనస్ 20 అవుతుంది, రైట్? ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మైనస్ 20 అవుతుంది. సో ఇక్కడ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో మైనస్ 20 అయింది కాబట్టి ఈ మైనస్ బర్డెన్ అనేది ఎంతమంది పైన పడుతుంది, ఆ బర్డెన్ అనేది టోటల్గా 4 మెంబర్స్ పైన పడుతుంది కాబట్టి టోటల్గా 4 మెంబర్స్ పైన 20 అనేది పడుతుంది. సో ఎంత తలకి ఎంత పడుతుంది, 5 ఇయర్స్ ఏజ్ అన్న బర్డెన్ అనేది 4 మెంబర్స్ పైన పడుతుంది. సో చూడండి, బై 4 డివైడెడ్ బై 4 కనుక వేసుకున్నట్టయితే 4 5 టైమ్స్, సో మైనస్ 5 కాబట్టి 54 - 5 కనుక చేసుకున్నట్టయితే ఇతను వెళ్ళిపోయిన తర్వాత ఏజ్ వస్తుందన్నమాట. ఒక అతను వెళ్ళిపోయిన తర్వాత ఏజ్ ఎంత, 49, రైట్? అంటే 74 ఇయర్స్ ఉన్న అతను వెళ్ళిపోయిన తర్వాత ఏజ్ ఎంత, 49. దాని తర్వాత క్వశ్చన్లో ఇచ్చిన ఇంకో కండిషన్ ఏంటి, ఇంకొక అతను యాడ్ అవుతున్నాడు, ఇంకొక అతను ఏం చేస్తున్నాడు, ఇంట్లోకి యాడ్ అవుతున్నాడు, తన ఏజ్ వచ్చేసి 59 అనమాట, తన ఏజ్ వచ్చేసి 59 ఇయర్స్ అనమాట. సో ఈ యావరేజ్కును ఇతని ఏజ్కి డిఫరెన్స్ కనుక చూసుకున్నట్టయితే ఎంత ఎక్కువ ఉంది ఇతని దగ్గర, +10 అనేది ఎక్కువ ఉంది, రైట్? +10 అనేది ఎక్కువ ఉంది. సో ఇతను ఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి ఇతను ఏం చేస్తాడు, +10 అనేది ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు అనమాట ఈక్వల్గా ఉండడానికి. సో ఈ +10 అనేది ఎంతమందిలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఇతను ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చేశారు కాబట్టి టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత అయిపోయారు, మళ్ళీ 5 మెంబర్స్ అయిపోయారు. సో ఇక్కడ యావరేజ్ ఎంత అయిపోతుంది చూడండి,
ఈ టెన్ అనేది టోటల్ ఫైవ్ లో ఈ టెన్ అనేది టోటల్ ఫైవ్ మెంబర్స్ లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో టెన్ అనేది టోటల్ ఫైవ్ లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి ఒక్కొక్కరికి ఎంత డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, ఒక్కొక్కరికి ప్లస్ టూ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. సో ఈ 49 లో ప్లస్ టూ కనుక యాడ్ చేసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ యావరేజ్ అనేది వస్తుంది అన్నమాట, న్యూ యావరేజ్. సో న్యూ యావరేజ్ ఆఫ్టర్ ఎ పర్సన్ లీవ్స్ ద హోమ్, ఎవరికైతే 74 ఏజ్ ఉందో అతను వెళ్ళిపోయిన తర్వాత, ఇంకా 59 ఏజ్ గల ఒక పర్సన్ యాడ్ అయిన తర్వాత టోటల్గా యావరేజ్ ఎంత వచ్చిందంటే 49 + 2 = 51, రైట్. ఇదే క్వశ్చన్ ఇలా కాకుండా డైరెక్ట్గా ఇలా చేసేయచ్చు. డైరెక్ట్గా ఇలా చేయడం చూడండి, ఒకసారి చెప్తున్నాను. క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్ ఏంటండి, క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్ను టోటల్ మెంబర్స్ ఎంత, 5 మెంబర్స్ ఉన్నారు ఫస్ట్, ఏజ్ ఎంత, 54 ఇయర్స్, రైట్. చూడండి ఒకసారి చెప్తున్నాను, ఇచ్చిన కండిషన్స్ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, 5 మెంబర్స్ ఉన్నారు, రైట్. ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉన్నారు. సో ఆ ఫ్యామిలీ యావరేజ్ ఏజ్ వచ్చేసి ఎంత అండి, 54, రైట్. ఫ్యామిలీ యావరేజ్ ఏజ్ వచ్చేసి 54. సో న్యూ యావరేజ్కి మనం కంపేర్ చేసుకుందాం. న్యూ యావరేజ్ మనకు తెలియదు కాబట్టి ఇలా రాసేసుకుందాం. న్యూ యావరేజ్లో కూడా ఏమవుతుంది, 5 మెంబర్స్ ఉంటారు, ఎందుకు ఒకతను వెళ్ళిపోతున్నాడు, లేక కాకపోతే ఏమవుతుంది, ఇంకొకతను యాడ్ అవుతున్నాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఒక అతను వెళ్ళిపోతున్నాడు, ఒక అతను యాడ్ అవుతున్నాడు, రైట్. ఒక అతను యాడ్ అవుతున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్సెస్ చూసుకుందాం. ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్సెస్ చూసుకుందాం. వాళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఎంత, ఒక అతను వెళ్ళిపోతున్నాడు, తన ఏజ్ ఎంత, 74 ఇయర్స్, ఇతని ఏజ్ ఎంత, 74 ఇయర్స్ ఏజ్. వచ్చే అతని ఏజ్ ఎంత, 59 ఇయర్స్, రైట్. 59 ఇయర్స్. సో వాళ్ళిద్దరి మధ్యన ఉన్న డిఫరెన్స్ ఎంత ఒకసారి చూసుకోండి. ఫ్యామిలీలో నుండి ఒకతను వెళ్ళిపోతున్నాడు. సో 74 తీసుకెళ్ళిపోతున్నాడు అంటే ఏంటి మైనస్, అంటే వెళ్ళిపోతున్నాడు కాబట్టి మైనస్లో వేసేసుకుందాం. ఇక్కడైతే అతను వస్తున్నాడు కాబట్టి ఇతను ఏమైపోతుంది, యాడ్ అయిపోతుంది అన్నమాట, ఫ్యామిలీకి యాడ్ అయిపోతుంది. సో వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ చూసుకోండి ఒకసారి, మైనస్ 74 ప్లస్ 59 ఎంత వస్తుంది అనేది చూసుకోండి ఒకసారి. సెవెంటీ ఫోర్ మైనస్ ఫిఫ్టీ నైన్ ఎంత వస్తుంది 15. మైనస్ 74 ప్లస్ 59 అనేది ఆల్రెడీ ఒక పర్సన్ యాడ్ అయినప్పటికీ కూడా ఏమైపోతుంది, -15 అనేది ఆల్రెడీ ఫ్యామిలీ బర్డెన్లోనే ఉంది ఇంకాను. సో ఈ -15 అనేది బర్డెన్ ఎంతమంది పైన పడుతుంది, అంటే ఎంతమంది పర్సన్స్ పైన పడుతుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక టోటల్గా 5 మెంబర్స్ పైన బర్డెన్ పడుతుంది అన్నమాట. సో ఈ 5 మెంబర్స్ పైన బర్డెన్ ఎంత పడుతుంది, -15 బర్డెన్ పడుతుంది, రైట్. సో -15 - 5. సో ఇక్కడ ఎంత వస్తుంది, -3 అనేది తలపైన బర్డెన్ పడుతుంది అన్నమాట. సో -3 అనేది యావరేజ్లో నుంచి కనుక మైనస్ చేసుకున్నట్టయితే మనకి న్యూ యావరేజ్ అనేది వస్తుంది. సో కొత్త యావరేజ్ ఎంత చూడండి ఒకసారి, 54 - 3 = 51 ఇయర్స్ అనేది, 51 అనేది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ. ఎప్పుడు ఒకతను వెళ్ళిపోయి ఇంకొకతను ఎంట్రీ అయిన తర్వాత ఫ్యామిలీ ఏజ్ ఎంత, 51. సో మీకు ఇలాంటి చాలా వీడియోస్ చేస్తానండి, ఇంకా చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి యావరేజ్లో, ఇంకా హై లెవెల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి మన దగ్గర. మీకు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కనుక కావాలి అనుకుంటే
నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం కాకుండా ఆ ఎర్ర బటన్ని మాత్రం తుక్కు తుక్కు చేయండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్న దాంతో నో ప్రాబ్లం, నాట్ ఎట్ ఆల్. థ్యాంక్ యూ.